पद्धति प्रकार जो अध्यक्ष साक्षात् नारायण कॉलेज संबंधी याजमा मन मंत्रीगारी आयन गारी वियंकुडु मन एडुकेशन मिनिस्टर गारु अवना कादा अवना कादा तुम्मिदी नर्रकु परीक्ष स्टार्ट अवुता उंटे 9:25 నిమిషాలకే వాట్సాప్ లో పంపించింది ఎవరు నారాయణ కాలేజ్ ఎంప్లాయీ కాదా నారాయణ కాలేజ్ ఎంప్లాయీ కాదా ఆ ఫోన్ నంబర్ ఆ నారాయణ కాలేజ్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ నంబర్ ద్వారా ఆయన ఎవరెవరికి పంపించాడు ఎవరెవరికి పంపించాడు నేను అడుగుతా ఉన్నాను దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే అర్థమవుతుంది తెలుస్తుంది ఆయన ఎవడెవడికి పంపించాడు ఎవడెవడికి తాను పంపిస్తే ఆ నారాయణ కాలేజ్ స్టాఫ్ మిగిలిన వాళ్ళంతా కూడా దాన్ని ఏ రకంగా దానికి ఆన్సర్ల రూపకంలో మార్చారు ఆన్సర్ల రూపకంలో మార్చి ఏ రకంగా తన పిల్లలకు మాత్రమే నారాయణ కాలేజ్ స్టూడెంట్స్ కు మాత్రమే ఏ రకంగా అందజేశారనే తెలుస్తుంది సిబిఐ ఎంక్వైరీ చేయాల్సింది ఒక పక్క ఎవిడెన్స్ సహా దొరికిపోయిన పరిస్థితిలో అధ్యక్ష అసలు ఈ రకంగా డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామ్స్ అనే వ్యక్తి ఈ రకంగా లేఖ రాశాడు ఈ రకంగా జరిగింది అన్నది మేము ఎంక్వైరీ చేసి మేమంతటమే అసెంబ్లీ తీసుకొచ్చి చూపిస్తే తప్పనిచ్చి కనీసం గవర్నమెంట్ అక్నాలెజ్ కూడా చేయలేదు ఇంతవరకు లీక్ అయ్యింది ఇంతవరకు పేపర్ లీక్ అయ్యింది అనే సంగతి కనీసం అక్నాలెజ్ కూడా చేయలేదు వీళ్ళు అక్నాలెజ్ ఎప్పుడు చేశారు అధ్యక్ష ఈ ఇష్యూ పెద్దదైన తర్వాత మేము ఎప్పుడైతే అసెంబ్లీలో ఇదంతా చూపించడం మొదలు పెట్టామో ఆ రోజు ఇవన్నీ కూడా పేపర్లో యాక్సెప్ట్ చేయక తప్పలేదు ఇంకొకటి అధ్యక్ష వీళ్ళు చెప్తా ఉన్నది ఈ రకంగా పోలీస్ కేసులు ఇవన్నీ ఎట్లా జరిగాయి అధ్యక్ష వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తనంతటి తానే అన్న మాటలు ఏంటి అధ్యక్ష 9:25 పేపర్ బయటికి పోతే సాక్షి గురించి ఇలాంటి మాట్లాడుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది వీళ్ళు చెప్పే మాటలు వింటా ఉంటే కారణం ఏంటంటే అధ్యక్ష సాక్షికి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో నుంచే సాక్షి 10:35 అంటే 9:25 పేపర్ పోతే 10:35 సాక్షి రిపోర్టర్ డిఓకు ఇదే పేపర్ పంపించి వాట్సాప్ లో ఈ మాదిరిగా పేపర్ బయటికి వస్తా ఉంది దయచేసి యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఒక మంచి సిటిజన్ గా ఒక మంచి వ్యక్తిగా సాక్షి అధికారులకు ఇన్ఫార్మ్ చేసింది సాక్షి అనే రిపోర్టర్ అధికారులకు విజిల్ బ్లోవర్ గా తాను ఇన్ఫార్మ్ చేసినందుకు తనకింకా కమెండేషన్ చేస్తూ తనకింకా మంచి అవార్డు ఇవ్వాల్సింది పోయి విజిల్ బ్లోవర్ గా చేసినందుకు అదే సాక్షి విలేకరి తప్పు చేసినట్టుగా అది బయట పెట్టిన వాడిని తీసుకొని పోయి అభాండాలు ఆయన మీద వేయడం 9:25 పేపర్ పోయింది సార్ మరి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు అని చెప్తా ఉన్నప్పుడు మరి ఎందుకు యాక్షన్ తీసుకోవడంలో ఒప్పుకున్నారు అన్నప్పుడు మీరు చిన్న చిన్న ప్రాణాల మీద యాక్షన్ తీసుకోవడమేంటి సార్ అటెండర్ల మీదను చిన్న చిన్న ఇన్విజిలేటర్ల వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం ఎందుకు మీరు తప్పు జరిగింది అని లీక్ అయింది అని ఒప్పుకుంటా ఉన్నప్పుడు మంత్రులను ఎందుకు కొనసాగిస్తా ఉన్నారు ఆ నారాయణ కాలేజ్ అనేది ఎవరిది మీ మంత్రిది కాదా అదే రకంగా మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది ఆయన వియంకుడు కాదా మీ ఇంట్రెస్ట్ ఏది లేకపోతే వాళ్ళని ఎందుకు మంత్రి పదవుల్లో కొనసాగిస్తా ఉన్నారు మీ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మంత్రి పదవుల్లో కొనసాగిస్తా ఉన్నారు మీ ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు కొనసాగిస్తా ఉన్నారు సూటిగా అడుగుతారు అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఇది ఒక్క నారాయణ స్కూల్లో అక్కడ మాత్రమే జరిగింది కాదు అధ్యక్ష నారాయణ సిబ్బంది అన్నది ఏ స్థాయిలో పనిచేస్తా ఉన్నారు అని అంటే దానికి ఇంకొక విషయం తొలి రోజు 17వ తేదీన పేపర్ 1 తెలుగు ప్రశ్నపత్రం అనంతపురం జిల్లా మడకశిరలోని జడ్పీ హై స్కూల్ నుంచి వాట్సాప్ ద్వారా బయటకు వచ్చింది ఈ ప్రశ్నపత్రం బయటకు రావడానికి కారకుడుగా హిందూపురం పట్టణంలోని నారాయణ పాఠశాలకు చెందిన ముత్యాలను పోలీసులు అదుపులోకి తీసుకొని తర్వాత వదిలిపెట్టేశారు అధ్యక్ష ఇదిగో అధ్యక్ష అదే ముత్యాలకు సంబంధించి హిందూపురం పోలీస్ స్టేషన్ కు తనను అదుపులోకి తీసుకొని ఇది హిందూపురం పోలీస్ స్టేషన్ ఇది ముత్యాల గారిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత వదిలేసిన పరిస్థితి ఇది కూడా ఈయన కూడా నారాయణ కాలేజీకి సంబంధించిన ఎంప్లాయీ అంటే ఏ లెవెల్లో వీళ్ళు జరుగుతూ ఉన్నాయి స్కాములు అని చెప్పడానికి ఇంతకన్నంగా వేరే నిదర్శనాలు లేవు అధ్యక్ష ఒక పద్ధతి ప్రకారం ర్యాంకులు సంపాదించుకునేవాడు కష్టపడి చదివి ర్యాంకులు రావాలి అని చెప్పి ఆరాటపడతాడు కానీ ఇక్కడ మాత్రం నారాయణ కాలేజీలో చదివితే నారాయణ కాలేజీలకు ఫీజులు కడితే నారాయణ కాలేజీకి లక్షల ఫీజులు కడితే మాత్రమే ర్యాంకులు వస్తాయి
మిగిలిన వాళ్ళంతా ఎంత కష్టపడినా కూడా ర్యాంకులు రాని పరి ర్యాంకులు రావు అని చెప్పి డైరెక్ట్ గా ప్రభుత్వం దగ్గర ఉండి సపోర్ట్ చేస్తా ఉంటే లీక్ అయ్యింది అని ఒప్పుకుంటా ఉన్నారు లీక్ అయ్యింది అని ఒప్పుకుంటా ఉన్నప్పుడు యాక్షన్ ఎవరి మీద తీసుకుంటున్నారు అధ్యక్ష అటెండర్ బాయ్ల మీద లేకపోతే యాక్షన్ తీసుకునేది ఎవరి మీద ఇన్విజిలేటర్ల మీద యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరి మీద అధ్యక్ష మంత్రులను పంపించాలి బర్తరాఫ్ చేయాలా ఆ మంత్రిని బర్తరాఫ్ చేయాలా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన వియం కూడా ఉండి దీన్ని సపోర్ట్ చేసినందుకు హీరో పోవాలి 2006 లో గురించి 2000